టాపిక్ వచ్చి స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ చూసాం కదా, ఈ స్విచ్ కేస్ అనేది దానికన్నా కొంచెం అడ్వాన్స్ టాపిక్ అనొచ్చు. సో ఈ స్విచ్ కేస్ అనేది ఏం చేస్తుంది అంటే, కొన్ని కండిషన్స్, ఈ స్విచ్ కేస్ లోపల రాసిన కండిషన్స్ని ట్యాలీ చేసి ఏదైతే కరెక్ట్ స్టేట్మెంటో అది ప్రింట్ చేస్తుంది. ఈ స్విచ్ కేస్ రాయడానికి మనకి ఒక సింటెక్స్ ఉంది. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అనే కీవర్డ్తో ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఈ బ్లాక్ లోపల చూడండి, ఈ బ్లాక్ లోపల మనం కండిషన్స్ అనేవి రాస్తాం. ఈ కండిషన్స్ కూడా రాసే పద్ధతి ఏంటి అంటే, ప్రతి కండిషన్కి ఫస్ట్ కేస్ అని యూజ్ చేసి ఈ కేస్కి ఒక వాల్యూ ఇస్తాం. ఈ వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అయితేనే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఎన్ని కండిషన్స్ అయితే రాస్తామో ఈ కండిషన్స్ అన్నీ వెరిఫై చేసి ఏ కండిషన్ అయితే ఈ వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అవుతుందో ఆ స్టేట్మెంట్ వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది రాసే పద్ధతి స్విచ్ ఎక్స్ప్రెషన్ అండ్ బ్లాక్ లోపల కేస్ అనే కండిషన్ రాస్తూ, కేస్తో కండిషన్ రాస్తూ ప్రతి కండిషన్కి ఎండింగ్లో ఒక బ్రేక్ అనేది మళ్ళీ కీవర్డ్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఇంటర్ప్రిటర్ అనేది ఒక కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తుంది చెక్ చేయడానికి. ఒకవేళ అన్ని కండిషన్స్ కానీ ఫాల్స్ అయ్యాయనుకోండి, అప్పుడు ఈ డిఫాల్ట్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మొదటగా స్విచ్ కేస్కి స్విచ్ సింటెక్స్తో మొదలు పెడదాం. దానికోసం నేను స్విచ్ అనే కీవర్డ్ తీసుకొని ఎక్స్ప్రెషన్ కోసం పారెంథసిస్ ఇచ్చి ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఈ బ్లాక్ లోపల కేస్, ఇవి కండిషన్స్ కాబట్టి కేస్ కాలన్ అవ్వడం ఇంపార్టెంట్, కాలన్ ఇచ్చి తర్వాత ఈ కండిషన్కి ఒక బ్రేక్ సెమీ కాలన్. ఓకే, తర్వాత మనకి ఇంకొక కండిషన్ కావాలి కదా, అలాగే మనం ఒక 4 కండిషన్స్ రాద్దాం. దానికోసం నేను ఒక 4 కండిషన్స్ ప్రిపేర్ చేశాను. ఓకే, ఈచ్ కండిషన్ మన కేస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కండిషన్స్ అన్నీ కనుక ఫెయిల్ అయితే ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ అని కూడా అనుకున్నాం కదా, దానికోసం ఒక డిఫాల్ట్ కోలన్ తర్వాత బ్రేక్. సో మనం సింటెక్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మన ఫస్ట్ పార్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ స్విచ్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఈ ఎక్స్ప్రెషన్ నేనేం రాస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అని రాశాను. రాసి ఫస్ట్ కేసులో కండిషన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 10 is greater than 20 అని రాశాను. ఓకే, తర్వాత ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్తో నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్కి మై ఆన్సర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఒక స్టేట్మెంట్ అసైన్ చేస్తున్నాను. ఆ స్టేట్మెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అని ఇచ్చాను, రెడ్ కలర్. తర్వాత ఆల్రెడీ బ్రేక్ అప్లై చేశాం కదా, ఇంకొక నెక్స్ట్ కండిషన్కి వెళ్ళచ్చు. ఇక్కడ కూడా నేను ఒక కండిషన్ రాస్తాను, ఇది 20 is less than 30. ఓకే, తర్వాత ఇక్కడ కూడా మై ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ కలర్. ఓకే, తర్వాత కండిషన్ 50 is greater than 20 అని రాశారు. ఇక్కడ కూడా మై ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ కలర్. నెక్స్ట్ కండిషన్లో నేను 100 is equal to 200 అని రాశాను. ఓకే, ఇక్కడ మై ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు ఆరెంజ్ కలర్ అని ఇలాగా ప్రతి కండిషన్కి స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశాను. అలాగే ప్రతి కండిషన్స్కి బ్రేక్ కూడా అప్లై చేశాను, అలాగే ప్రతి కండిషన్కి ఒక కాలన్ కూడా. సో ఇది ఒక ప్యాటర్న్, ఇది ఇంపార్టెంట్, ఇది మనం ఫాలో అవటం ఇంపార్టెంట్. తర్వాత డిఫాల్ట్లో కూడా మై ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు నన్ ఆఫ్ ద అబోవ్ అని రాశాను. సో ఇప్పుడు మన స్విచ్ కేస్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం వాల్యూస్ని బట్టి మనం అవుట్పుట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్లో చూడండి, జూమ్ చేస్తాను.
ఫస్ట్ కండిషన్లో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని రాశాను. ఇది కరెక్టా? కాదు. 10 20 కన్నా గ్రేటర్ కాదు, సో ఇది ప్రింట్ అవ్వదు. సెకండ్ కండిషన్లో 20 ఈజ్ లెస్ దెన్ 30 అని రాశాను. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. 20 30 కన్నా లెస్సే కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. సో సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే రిజల్ట్ ఏం రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం చిన్న విషయం మర్చిపోయాం. మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, మన డాక్యుమెంట్ మీద ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దానికి డాక్యుమెంట్ డాట్ రైట్ అనే కమాండ్ వాడి ఇక్కడ మనం ఏం చూపించాలనుకుంటున్నాం, మన అవుట్పుట్ ఎందులో ఉంది, మై ఆన్సర్లో ఉంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా మై ఆన్సర్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్లో చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ అని వచ్చింది. ఈ గ్రీన్ కలర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి చూడండి, ఈ 20 ఈజ్ లెస్ దెన్ 30 ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్తో అంటే ట్రూ అనే ఎక్స్ప్రెషన్తో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఈ గ్రీన్ కలర్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఈ 20 ఈజ్ లెస్ దెన్ 30 అనేది కూడా తీసేసి 20 ఈజ్ గ్రేటర్ దెన్ 30 అని రాశారు. సో ఫస్ట్ కండిషన్ తప్పు, సెకండ్ కండిషన్ తప్పు, థర్డ్ కండిషన్ 50 ఈజ్ గ్రేటర్ దెన్ 20 ఇది కూడా తప్పే, 100 ఈజ్ ఈక్వల్ టు 200 ఇది కూడా తప్పే. సో ఈ కండిషన్స్ అన్నీ తప్పు కాబట్టి మనకి డీఫాల్ట్గా ఇక్కడ మై ఆన్సర్ డీఫాల్ట్ ఆన్సర్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం, రిఫ్రెష్ చేస్తే బ్లాక్ కలర్ అని వచ్చింది. ఎందుకు అంటే 50 ఈజ్ గ్రేటర్ దెన్ 20 అనేది కరెక్ట్ కాబట్టి. ఓకే, సో దీన్ని కూడా 50 ఈజ్ లెస్ దెన్ 20 అని రాసి కరెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి డీఫాల్ట్ స్టేట్మెంట్ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇదేనా మనం ఎప్పుడు 10 20 వీటితోనే ఎక్స్పెరిమెంట్ చేసి ఇవే ఎగ్జాంపుల్స్గా చూస్తామంటే ఓకే ఇదే కాదు, మనం పని చేద్దాం. ఇక్కడ ఇప్పటిదాకా మనం కవర్ చేసిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషన్స్, డైలాగ్ బాక్స్ అండ్ టైప్ కన్వర్షన్. సో ఇవన్నీ అప్లై చేసి మనం ఈ స్విచ్ స్టేట్మెంట్లో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. చిన్న ప్రోగ్రామ్ కాదు, కొంచెం మంచి ప్రోగ్రామ్ రాద్దాం.